ఏడాదికి 3-4 సినిమాలు చేస్తూ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే హీరో అక్షయ్ కుమార్. లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ 2019లో 4 విజయాలతో నాన్ స్టాప్ గా కెరీర్ బెస్ట్ రికార్డులను తిరగరాసి సెన్సేషన్ క్రియేట్ చేయగా 2020లో సూర్యవంశి మరియు లక్ష్మీ సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేసినప్పటికీ కరోనా వలన అవి రిలీజ్ కి నోచుకోలేదు. సూర్యవంశి సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవ్వగా లక్ష్మీ సినిమా ఇప్పుడు మరికొన్ని రోజుల్లో దీపావళి కానుకగా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంటుంది. ఇక కరోనా టైంలో ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఒక సినిమాను మొదలు పెట్టడమే కాకుండా తక్కువ డేట్స్ లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు అక్షయ్ కుమార్. కేవలం 40 కోట్ల రేంజ్ బడ్జెట్ తో బెల్ బాటం అనే సినిమాను ఓవర్సీస్ లో మొదలు పెట్టేసి 45 రోజుల్లోనే కంప్లీట్ చేసేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమా డిజిటల్ హక్కులు రీసెంట్ గా అమ్ముడుపోయాయి. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఏకంగా 55 కోట్ల రేటు చెల్లించి సొంతం చేసుకోవడం విశేషమని చెప్పవచ్చు. ఇది డైరెక్ట్ రిలీజ్ బిజినెస్ కాదు, కేవలం డిజిటల్ రిలీజ్ బిజినెస్. అంటే సినిమా థియేటర్కల్ రిలీజ్ తర్వాతే డిజిటల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ బిజినెస్ కౌంట్ ఇది. అంటే 40 కోట్ల బడ్జెట్ కు 55 కోట్ల డిజిటల్ రైట్స్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడే 15 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా ఇంకా థియేటర్కల్ బిజినెస్, శాటిలైట్ రైట్స్ అలాగే మ్యూజిక్ రైట్స్ కూడా ఉన్న నేపథ్యంలో నిర్మాతలకు సాలిడ్ ప్రాఫిట్స్ ను అందించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.